Hello, this is Sidhu Jonalagadda. I want to wish HitTV app all the success for their launch. Please download the app. Namaskaram, Guru. Sri Matre Nama. చెప్పండి గురువు గారు, అసలు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అనేవి అసలు ఉంటాయా? ఉంటే ఎలాంటి వస్తువులు ఉంటాయి? అవి ఎక్కడ పెట్టడం వలన మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది? సరే, జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది, కానీ ఇంట్లో ఎటువంటి వస్తువులు పెట్టుకుంటే అదృష్టం వస్తుంది అనుకున్న విషయం కన్నా ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండకూడదు అన్న విషయాన్ని ముందు తెలుసుకుంటే అసలు ముందు అదృష్టాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే, కామన్గా చాలా కాలంగా మనం ఒక గృహంలో నివసించినప్పుడు కొన్ని కొత్త వస్తువులు వస్తుంటాయి, కొన్ని పాత వస్తువులు పోతుంటాయి. పోయినప్పుడు ఏంటి, కొంత మన పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారు, ఏదైనా ఉపయోగపడద్దో ఏంటంటే దాన్ని అటక మీద దాని పక్కనో పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వస్తువు ఒక సంవత్సర కాలం పాటు దాన్ని మనం ఉపయోగించలేదో ఆ వస్తువు ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ వస్తుంటుంది అనమాట. అంటే పాత ట్రంక్ పెట్టలు అనుకోవచ్చు, లేదా పాత గొడుగులు అనొచ్చు, ఇరిగిపోయిన కుర్చీలు అనుకోవచ్చు, కొంతమంది దాస్తూ ఉంటారు. అది ఉపయోగం లేదు కానీ పెట్టను పెడతారు. అవి ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ ఒక సంవత్సరం తర్వాత అంతా ఇబ్బంది పడుతుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి వస్తువు అక్కర్లేదు. అంటే గొడుగు ఉందనుకోండి, వానాకాలంలో ఉపయోగిస్తాం, మాకు పక్కన పెట్టుకుని పర్లేదు, రెయిన్ కోట్ పెట్టుకుని పర్లేదు. కానీ కొన్ని ఇరిగిపోయిన కొన్ని వస్తువులు ఉంటాయి, వాడని కొన్ని వస్తువులు ఉంటాయి, పాతవి కొన్ని ఉంటాయి, అవి కంపల్సరీగా డిస్పోజ్ చేయడం మంచిది. ఎవరికి ఉపయోగం ఉంటున్నోళ్ళు ఇచ్చేయడం, లేదంటే బయట పెడితే పట్టుకుపోవడం జరుగుతుంటాం. అంటే ఏదైతే మనం నిత్యం ఉపయోగిస్తున్నామో అటువంటి వస్తువుల్ని కంపల్సరీగా మనం ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులు, సంవత్సరం పైగా వాడిన వస్తువులు డిస్పోజ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో వాళ్ళకి ఏదో చిన్న యాక్సిడెంటో కాలికి దెబ్బ తగులుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు డాక్టర్ గారు కొనిస్తారు. ఏది వాకరని ఇంకోటని పెడతారు. సరే, ఈ అబ్బాయికి బాగైపోయింది, వాడు బాగానే తిరుగుతున్నాడు, కానీ వస్తువులు మాత్రం లోన్ పెడతారు. మీరు ఎక్కడైనా చూడండి, ఆ మూల పెడతారు, అటుక మీద పెడతారు. అవి ఎందుకు మన దాని మన ఉద్దేశం ఏంటి? అవి మళ్ళా ఉపయోగిస్తే పనిచేస్తాను కదా. అంటే మనం ఏం కోరుకుంటున్నాం, మళ్ళా నెగిటివ్ కోరుకుంటున్నాం. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. అంటే ఎంబట్నే తగ్గిపోయినా బట్టి అది హాస్పిటల్లోనో లేదంటే అవసరంలోకి ఇచ్చేది తప్ప, ఆ వస్తువులు ఉంటే మాత్రం మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్లు అవుతుంటాయి, మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఈ చిన్న ఉదాహరణగా నేను అబ్జర్వ్ చేయని మీకు చెప్తాను, ఇది ఒకటి ఉండకూడదు. తర్వాత ఇల్లు ఓకే శుభ్రంగా ఉండి పాత వస్తువులు లేకుండా చూడండి. బీరువా అన్నది కూడా ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్గా యజమాని రూమ్లో నైరుతి భాగంలో పెట్టుకోవడం. అంటే మనం తీసినప్పుడు బీరువా తీసినప్పుడు ఉత్తర దిక్కు చూడాలన్నమాట ఫేసింగ్, అప్పుడు మనకి ఆ ధనాన్ని ఆకర్షించి అందులో ధనం నిలబడి ఉంటుంది. సో ఆ ధనం నిలబడి ఉంటుంది, అందులో సాధారణంగా బట్టలతో పాటు దేవుడు ఒక క్యాష్ పెట్టుకునే అల్మారా అది ఉంటుంది. దాంట్లో ఎప్పుడు ఎంతో కొంత క్యాష్, అంటే క్యాష్ అంటే ఉంచుకోవడం మంచిది. నిల్లు జీరో మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైతే జీరో చేసా మొత్తం జీరో అవుతుంది. ఎంతో కొంత డబ్బు పెట్టడం, అలాగే కొంత పాత నాణ్యాలు కొన్ని ఉంటాయి, కొంత రాగి నాణ్యాలు కానీ, సో అవి పెట్టుకోవడం అన్నది మంచిది. అవి పెట్టుకోవడంతో మనకు కొంత అదృష్టినిస్తాయి. కొంతమంది ఏంటంటే మామూలుగా ఇప్పుడు గోమతి చక్రాలు అనేవి దొరుకుతుంటాయి, అవి సముద్రంలో దొరుకుతాయి. అంటే సముద్రంలో దొరికిన ప్రతి వస్తువు కూడా లక్ష్మీప్రదమే మాట. అటు ఉప్పు కానివ్వండి, గవ్వలు కానివ్వండి, శంఖాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సముద్రం నుంచే లక్ష్మీదేవి పుట్టారు, సముద్రం నుంచే చంద్రుడు పుట్టాడు, సముద్రం నుంచే కామధేను పుట్టింది. అందుకని సముద్రంలో దొరికిన ప్రతి వస్తువు కూడా మనకి లక్ష్మీప్రదంగానే ఉంటాయి. ఇందులో ప్రధానంగా మనం క్యాష్ బాక్స్ లో పెట్టుకోవాల్సినవి గోమతి చక్రాలు. అంటే రౌండ్ గా చిన్నగా ఉండి దొరుకుతాయి, అవి ఒక 11, అది క్యాష్ బీర్, అంటే క్యాష్ తో ఈక్వల్ అన్నమాట. అది పూర్వం ఇప్పుడంటే డబ్బులు వచ్చే, పూర్వం డబ్బులు లేవుగా. అది పెట్టుకోవడం వల్ల అందులో ధనం నిలబడి ఉంటుంది. లేదా చిన్న తెల్లపాటి లక్ష్మీ గవళం, అవి ఒక 11 అని పెట్టుకోవచ్చు. అవి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, బీరోలో కూడా పెట్టుకోవచ్చు. ఇవి పెట్టుకోవడం వల్ల మనకి లక్ష్మీప్రదంగా ఉంటుంది. కంపల్సరీగా ఈ శుక్రవారం నాడు మనం ఇల్లు కడిగేటప్పుడు మాత్రం ఆ వాటర్లో ఈ కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, సముద్ర ఉప్పు, అంటే అన్ని సముద్రం ఆ ఉప్పును కలిపి చేయడం వల్ల అది కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది అన్నమాట. సో ఇవి రెండు. అలాగే దక్షిణావృత శంఖం అని ఉంటుంది, అది చాలా లక్ష్మీప్రదమైంది. అది చిన్నదన్న మార్కెట్లో దొరికితే అది చేసుకోవడం వల్ల, అది పూజా మందిరంలో పెట్టడం వల్ల అటు శివుడు అటు విష్ణువు అందులో ఉన్నట్టే ఉంటుంది. ఆ దక్షిణావృత శంఖం కూడా ఖాళీగా పెట్టకూడదు, అందులో బియ్యం పోసి కానీ వాటర్ పోసి కానీ పెట్టుకోరు. అందుకనే శంఖంలో మనకి తీర్థం ఇచ్చేవారు, అంత పవిత్రత దానికి ఏర్పడుతుందనే కదా అర్థం. ఆ దక్షిణావృత శంఖం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఈ దొరికే వస్తువులు కొన్ని దొరకని ఉంటే మనం ఏం చేయలేము. ఈ దక్షిణావృత శంఖం కూడా పెట్టుకోవడం మంచిది. కొంతమంది ఏంటో పెద్ద శంఖాలు కూడా దొరికితే పెట్టుకోవచ్చు, ఏ నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. పూర్వకాలం అది ఉండేవి. అప్పుడప్పుడు కొంతమంది శివుడికి పూజ చేసేవాళ్ళు దాన్ని ఊతూ ఉంటారు కూడా. శంఖం శంఖం అనేది కూడా చాలా లక్ష్మీప్రదం. సో అది కూడా బ్రహ్మాన్ని పెట్టుకోవచ్చు. దాని తర్వాత అద్దాలు,
ముఖ్యంగా ఇరిగిపోయిన అద్దాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. చాలా పెద్ద మీకు డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి, బీరువాకేమో అద్దాలు ఉంటాయి, ఏదో కారణాల వల్ల కారణాలు ఇరిగిపోతుంది. మనం అంత అద్దం పారేలాగ అది ఉంచుతారు, అదే ఇంట్లో అనర్థానికి కారణం అవుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరిగిపోయిన అద్దాలు పగిలిపోయిన అద్దాలు పెట్టకూడదు. అద్దం అన్నది శుక్రుడికి సంబంధించిన సింబల్, లక్ష్మీదేవి స్వరూపం కాదు. అద్దం ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి, దాన్ని రోజు కూడా తుడుస్తాడు. మీకు కిటికీకి ఉన్న అద్దాలన్నా సరే, ముఖం చూసుకున్న అద్దాలన్నా సరే, తలతలు మెరుస్తూ ఉండాలి. ఆ అద్దాలు నీట్గా ఉంటేనే మీకు అందులో మీ ఇంట్లో గృహం బాగుంటుంది. అద్దం మాసిపోయి ఉంటే మాత్రం ఆ మాసిపోయినటువంటి అద్దంలో కొంతమంది ముఖం చూసుకుని బొట్టేది పెట్టుకుంటుంటారు, అది కూడా చాలా అనర్థానికి కారణం. ఓకే, సో మీరు ఇప్పుడు చాలా వరకు బయట షాపుల్లో గ్లాసులతో పెడుతుంటారు, మీరు ఆ షాప్కి వెళ్ళగానే అద్దాలు నీట్గా ఉన్నాయనుకోండి, కంపల్సరీగా వ్యాపారం బాగా జరుగుతున్నట్టు. కొన్ని మసిపెట్టిపోయి ఉంటాయి, ఇంకా వ్యాపారం దివాళకి వెళ్ళిపోతుందని అర్థం అన్నమాట. సో ఇది ఒకటి. పడక గదిలో ఎట్టి పరిస్థితులు కూడా అద్దం పెట్టుకోకూడదు. అంటే మనం పడుకున్నటువంటి మంచానికి మనం అద్దం ఫోకస్ చేసింది అనుకోండి, మన తల కానీ బాడీ కానీ కాళ్ళు కానీ ఏది తగిలినా కూడా ఆ పార్ట్కి కనీసం ఆ డ్యామేజ్ అవుతుందన్నమాట. కాళ్ళు మనకి అద్దంలో కనబడుతుంది, మనం పడుకున్నప్పుడల్లా ఒక 6 నెలలకో సంవత్సరానికో కాలు యాక్సిడెంట్ అయితే కాలుకి దెబ్బ తగులుతుంది. ఆ తల కనబడుతుంది అనుకోండి, ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్కి వచ్చిన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కంపల్సరీగా మనం మంచం ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్దానికి ఫోకస్ చేయకూడదు. అసలు వంట పడక గదిలో అద్దం అనేది పెట్టకూడదు, ఇది కంపల్సరీగా నియమం పాటించాలి. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్స్ మరి కట్టన్ వేసేయాలి. ఓకే ఓకే, కట్టన్ వేసి మనం అంటే కనబడకూడదు, మనం కట్టన్ వేసేసి మనం డ్రెస్ చేసుకున్నట్టు కట్టన్ వేసుకుని మళ్ళీ కట్టన్ వేసేసుకుంటే ఓకే. అందుకని పడుకున్న దానిలో కనబడింది అనుకోండి, కంపల్సరీగా యాక్సిడెంట్ అవుతుంది, ఆపరేషన్ జరుగుతుంది. అందుకని అది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సాధ్యమైనందుకు పడక గదిలో కూడా దేవుని ఫోటో పెట్టకూడదు. అలంకరణ నిమిత్తం రాధాకృష్ణులే పెట్టుకున్నారు కానీ ఇంకా దైవం సంబంధించినటువంటి మాత్రం పడక గదిలో వెంకటేశ్వర స్వామి అని కానీ ఇలాంటి కొన్ని దైవ సంబంధించిన మాత్రం పడక గదిలో పెట్టుకోకూడదు. అలాగే ఏంటంటే ఈ జంతువులు ఏదో పాము గెద్దని ఎత్తుకుపోయిన గెద్ద పావును ఎత్తుకుపోయినట్టు లేదంటే ఈ పులి సింహాలు దెబ్బలాడుకున్నట్టు పాత గృహాల్లో మనకు కనబడుతుంటాయి. అటువంటి యుద్ధానికి సంబంధించిన కానీ హింసకు సంబంధించిన కానీ అసలు ఇంట్లోనే ఉండకూడదు, బెడ్రూమ్లు అసలు పెట్టుకోకూడదు. యుద్ధాలకు సంబంధించిన కత్తులు కట్టి పెట్టుకోకూడదు. దాని తర్వాత ఏంటంటే ఇరిగిపోయిన వస్తువులు పెట్టుకోకూడదు. కావాలి బొమ్మలు కూడా ఎంత మంచి బొమ్మని ఇరిగిపోతే బయటపడేది తప్ప ఇరిగిపోయిన బొమ్మలు పెట్టుకోకూడదు. సో ఈ విధ ఈ బొమ్మలు ఫోటోల విషయంలో మాత్రం ఈ పావు ఎత్తుకుపోయిన గద్ద ఈ ముంగిసిలు పావు దెబ్బలాడిని కొన్ని ఉండి ఇవి పెట్టుకోకూడదు, అవి కూడా ఎవరు చేయాలి. ఈ బెడ్రూమ్లో మాత్రం సాధారణంగా దేవుని ఫోటోలు లేకుండా మామూలుగా పెట్టుకుంటే చాలు. మామూలుగా ఏదైనా ఈ సీనరీస్ అవి పెట్టుకోవచ్చు, అది మెయిన్ హాల్లో కూడా ఈటి ఇవి పెట్టుకోకూడదు. సాధారణంగా మరి పెద్దవాళ్ళ ఫోటోలు కూడా కొద్ది పడమట దక్షిణ కూడా పెట్టుకుంటే మంచిది. ఇంకా నెగిటివ్ వస్తువులు అంటే ఇరిగిపోయిన ప్రతిదీ కూడా బయటపడేయాలి. దాని తర్వాత ఇంకా ఇంక మెయిన్గా వంటగది అనేది చాలా నీట్గా ఉండదు, బాగుంటుంది. ఈ ఉండుకోని వస్తువులు అంటే కామన్ ఇదే, మనం ఉపయోగించి ఉంచుకోకూడదు, ఉపయోగం లేని బయటపడేయాలి. ఇది అలాగే ఏంటంటే కామన్గా లెట్టిన కామన్ ఏదైనా ఈ సౌభాగ్య వస్తువులు అని కొన్ని ఉంటాయి, అవి ఇంట్లో ఎప్పుడు కూడా అయిపోయిందని మాట రాకూడదు. దాంట్లో ముఖ్యంగా పసుపు ఒకటి వంటగదిలో కానీ ఎప్పుడు కూడా ఇంకా అయిపోయింది లేదన్న మాట రాకూడదు. అలాగే ఇంటి ఇళ్ళు కూడా ఏంటంటే ఏదో కిరాణా సామాను గట్ట తెలియనప్పుడు ఈ పసుపు అయిపోయిందండి అలాగనకూడదు, ఇంకా అది ఎప్పుడూ ఉండవలసిందే. పసుపు ఒకటి, ఆవాలు ఒకటి, ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండాలి. ఇంకా మనం వాడిన వాడపోయినా ఉండాలి వాడు. వాళ్ళకి ఉప్పు ఒకటి, ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పడకూడదు. కొంతమంది తెలియ గమనించి అడుగుతుంటారు, ఉప్పు అప్పడకూడదు. అలాగే మనం తినేటప్పుడు వడ్డించడు, మీరు వడ్డిస్తారు కదా, మీరు కొంత ఉప్పు వేసాడు అనుకోండి, కొద్ది ఇంకొద్ది ఉప్పు వేయమని కూడా అడగకూడదు. ఉప్పు మీరు వేసిందే తీసుకోవాలి తప్ప ఉప్పు అడగకూడదు. మీరు మీకు మీరుగా వేయచ్చు కానీ ఇంకో కొద్దిగా ఉప్పు వేయమని మాత్రం అడగకూడదు. ఇవన్నీ కూడా కొద్దిగా అరిష్టం అంటారు, అది ఒక ఇబ్బంది, నెగిటివ్ ఇబ్బంది. అది మీకు మంచిది కాదు మనకంటే, అది రుణపడి ఉంటారని అడిగి తీసుకోకూడదు. దాని తర్వాత చేతితో కూడా ఉప్పు తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. సో ఇది కామన్ గా నమ్మినా నమ్మపోయిన కొన్ని ఉంటాయి, నాకు పాటించడం మంచిది అని అడుగుతుంటుంది. అలాగే ఏంటంటే శనివారం రోజు బుధవారం రోజు ఈ ఆయిల్ ఇంటికి తెచ్చుకోవడం ఒకటి, కానీ మినప్పప్పు కూడా కొనకూడదు. ఈ రెండు శనివారం బుధవారం ఎవాయిడ్ చేయాలి. చిన్న చిన్న నియమాలు ఉంటాయి, ఇవి పాటించుకుంటూ చేసుకుంటే సరిపోదు. చాలా చక్కగా వివరించారు గురువు గారు.